ఫ్రెండ్స్, వెల్కమ్ టు సీరియల్స్ అడ్డా. ఫ్రెండ్స్, ఇక కథలో వసుధారతో పొగరు ఏంటి అలా ఉన్నావు ఇటు చూడు అని అంటున్న రిషి. ఇక కథలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. ఇక చాలా ఆవేశంగా మనో దగ్గరికి వెళ్ళిన వసుర, ఎందుకు ఇలా చేశారు మనో గారు, అయినా మా మామయ్య పైన ఎందుకు అటాక్ చేయించారని అడుగుతూ ఉండడంతో మనో, నేనెందుకు అలా చేయిస్తాను, అయినా మహేంద్ర సార్కి నాకు మధ్య ఏం రిలేషన్ ఉందని అలా చేయిస్తాను, అయినా ఆయనకు నా పైన మంచి అభిప్రాయం ఉంది, నాకు కూడా ఆయన అంటే గౌరవం కదా అని అంటుండడంతో ఇక వస్తారా మీకే అవసరం ఉంది ఎందుకంటే అని ఆపేస్తుంది. దాంతో మనం, ఇంత ఆవేశంలో కూడా మీ మామయ్య గారు నా తండ్రి అన్న నిజాన్ని మాత్రం నాకు తెలియకూడదని అనుకుంటున్నారు కదా మేడం అని, నేను చేయించలేదని అంటున్నా వస్తారా మాత్రం నాకు మీరే చేయించారని అనిపిస్తుందని మాట్లాడుతుండగా అనుపమ అక్కడికి వస్తుంది. ఏం జరిగింది ఏంటి వస్తారా అని అంటుండడంతో మా మామయ్య పైన అటాక్ చేయించారు మేడం, అది మనో గారేనని నేను అడగడానికి వచ్చానని అంటుంది. ఇక అనుపమ, ఏంటి మహేంద్ర పైన అటాక్ జరిగిందా ఎప్పుడు అని అంటుండడంతో, ఇప్పుడే మేడం రిషి సార్ కనుక వచ్చి కాపాడు ఉండకపోయి ఉంటే ఇప్పటికీ మామయ్య గారు అని చెప్పి అంటుండడంతో మనో, అయినా నువ్వు ఇంతకి తెగిస్తావని అనుకోలేదు, ఎందుకురా నీకు అంత ఆవేశం అని అంటుండడంతో ఇక మనో, ఏంటమ్మా నన్ను నువ్వు అనుమానిస్తున్నావా, అయినా నేను ఇలా దొంగతనంగా ఎందుకు అటాక్ చేస్తాను, అసలు నేనెందుకు చేస్తాను అని అంటుండడంతో నీకే అవసరం ఉంది కాబట్టి, ఎందుకంటే మహేంద్ర నీ కన్న తండ్రని నేను నీకు తెలుసు కాబట్టి నేను కూడా చెప్పాను కాబట్టి అని అంటుంది. దాంతో వస్తారా ఏంటి మేడం అని అంటుండడంతో అవును వస్తారా తనకు తెలుసు మహేంద్ర తన తండ్రని అని అంటుంది. ఇక మనం నేను చేయలేదని అంటుండడంతో నువ్వే అయి ఉంటావు, ఆయన ఆవేశాన్ని పెంచుకొని ఎప్పుడు గన్ని జో పాకెట్లో పెట్టుకొని ఎప్పుడెప్పుడు నువ్వు మహేంద్ర మీదకి వెళ్ళాలని చూస్తున్నావు, నువ్వే ఇదంతా చేస్తుంటావని చెప్తుండడంతో ఇక నేను కాదని గట్టిగా అరుస్తాడు. దాంతో ఇక అనుపమ, అసలు అయినా మహేంద్ర నీకేం ద్రోహం చేశాడనరా, ఎందుకు తన పైన అంత పగ అని అంటుండడంతో మరి చిన్నతనం నుంచి నన్ను తండ్రి లేని వాడిగా చేశారు, అలాగే అందరిలో నేను నువ్వు అవమానింపబడుతున్నా తను తండ్రిగా ఎప్పుడు నా ముందుకు రాలేదు, ఎందుకు ఇంత పెద్ద నిజాన్ని దాచిపెట్టారు అని చెప్తుండడంతో నిజానికి అసలు మహేంద్రకే నువ్వు తన కొడుకు అని తెలీదు, అసలు అయినా అంతెందుకు, నేనే మీ అమ్మని కాదు మీ అమ్మ జగతి, మీ నాన్న మహేంద్ర, నువ్వు జగతి మహేంద్రలకి పుట్టిన పిల్లోడివి అని అంటుంది. దాంతో ఇక వస్తారా కూడా షాక్ అవుతుంది, ఇక మనం ఏం మాట్లాడుతున్నావు అమ్మ అని అంటున్నాడంతో నేను మీ అమ్మని కాదని అంటున్నాను కదా, అయినా అసలు ఏం జరిగిందో చెప్తాను వినండి అని చెప్పి మహేంద్రని తను ప్రేమించిన సంగతి, ఇక మహేంద్ర జగతి ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడి పెళ్లి చేసుకున్న సంగతి, ఇక ట్విన్స్గా రిషి మనం పుట్టడంతో ఇక మహేంద్ర జ్ఞాపకంగా ఒక బాబునైతే తను తీసుకుని వెళ్ళి పెంచినట్టు ఆ బాబే మనో అని అయితే చెప్తుంది. దాంతో ఇక అక్కడితో నిజం మొత్తం మనోకు తెలిసిపోతుంది. ఇక చాలా సంతోషంగా మహేంద్ర దగ్గరికి అయితే వెళ్ళాలని అనుకుంటాడు, అలాగే అటాక్ తను చేయించలేదని ఇక చెప్పడంతో ఇక అనుపమ అలాగే వసర కూడా నమ్మేస్తారు. ఇటు పక్క ఇక శైలేంద్ర సరోజకి అడ్రస్ పంపించడంతో సరేజ వాళ్ళ బామ్మను తీసుకొని రిషి వాళ్ళ ఇంటికి అయితే వస్తుంది. ఇక రిషి వసర మహేంద్ర లాన్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉండగా సరోజ వాళ్ళ బామ్మ అయితే వస్తారు. ఇక బామ్మ నాన్న రంగా ఏంటి నాన్న ఇక్కడికి వచ్చావేంటి, అయినా ఈ వస్తరే నిన్ను ఇక్కడికి తీసుకొచ్చింది కదా, నీ కారణంగానే కదా నా మనవడు నాకు దూరం అయ్యాడని ఇక సరోజ అలాగే వాళ్ళ బామ్మ వస్తారని అంటూ ఉండడంతో రిషి, బామ్మ నీకు అన్ని విషయాలు నేను చెప్తాను, ఇక్కడ ఎందుకుంటున్నానో ఏం జరిగిందో నేను చెప్పిన అడ్రస్కి మీరు రండి అని చెప్పి అంటాడు. ఎందుకు నాన్న అని అంటుండడంతో అక్కడికి వస్తే అన్ని నిజాలు తెలుస్తాయని చెప్పి ఇక వస్తర వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళి సరోజకి వాళ్ళ బామ్మకైతే ఇక రంగా తను కాదని అక్కడున్న అతన్ని చూపించి మొత్తం స్టోరీ అయితే చెప్పారు స్తాడు. ఇక ఇది తెలుసుకున్న శైలేంద్రకైతే ఒక క్లారిటీ అయితే వచ్చేస్తుంది, ఇక తను రిషి అని చెప్పి. దాంతో ఇక అమ్మ రిషిగా ఇంత నాటకం ఆడతారా నువ్వు ఆ వస్తర కలిసి అని చెప్పి ఇక దేవయానితో చెప్పడంతో నేను చెప్పాను కదరా వాడు కావాలనే రంగంగా నటిస్తూ ఇక్కడికి వచ్చాడని, ఇప్పుడు మన ఇద్దరి పని అయిపోయినట్టే వాడికి ఇంకా అన్ని నిజాలు తెలుసుంటాయని చెప్తుండడంతో మమ్మీ ఏదైతే అదైంది వాడు రిషి అయినా కానీ వాడిని నేను వదిలిపెట్టాను, ఆ ఎండీ సీట్ నాకు కావాల్సిందే, దాన్ని దక్కించుకునేంత వరకు నేను ఆ రిషిని కూడా వదిలిపెట్టాను అని అంటుండడంతో నువ్వేం చేయలేవు అని అంటుంది. చూస్తూ ఉండు మమ్మీ ఇప్పటి నుంచి నేను ఎలా గేమ్ ఆడతాను అని చెప్పి ఇక శైలేంద్ర చెప్తుండడంతో దేవయాని నాకైతే నమ్మకం లేదని అంటుంది. ఇక శైలేంద్ర, రే రిషిగా నిన్ను ఎన్నిసార్లు చంపడానికి ప్రయత్నించినా ఒకసారి మీ అమ్మ అడ్డొచ్చి చనిపోయింది, ఇంకోసారి నువ్వు చనిపోయావని అందరు నమ్మినా కూడా ఆ వసర నువ్వు బ్రతికే ఉన్నావని మళ్ళీ నిన్ను తీసుకొచ్చింది, అయినా నీ ఆయుష్ గట్టిదిరా చూస్తూ ఉండు, ఈసారి మాత్రం నువ్వు తప్పించుకోలేవు, ఆ ఎండీ సీట్లో నేను కూర్చున్నాక నిన్ను ఇంకా లేపేస్తాను శాశ్వతంగా అని చెప్పి ఇక కోపంతో ఊగిపోతూ ఉంటాడు. ఇక మరోపక్క ఇక రిషి వసరతో, వసర ఇక అన్ని నిజాలు బయట పెట్టే సమయం వచ్చేసింది,
ఇప్పటికే ఇక అన్నయ్యకు కూడా నేను రిషిని అన్న సంగతి అయితే తెలిసిపోయి ఉంటుందని చెప్పడంతో వస్తారా బాధపడుతూ ఉంటుంది. ఇక రిషి ఎందుకు వస్తారా బాధ, ఈ రోజు కాకపోయినా రేపైనా నిజం తెలుస్తుంది కదా, అయినా ఇంత దూరం వచ్చాక ఇంకా ఈ ముసుగులో గుద్దులాటేందుకు, ఇక నేను రిషినని మా అన్నయ్యకు తెలిసిపోయి ఉంటుంది. వాళ్ళు చేసిన అన్ని నేరాలకి సాక్ష్యం అమ్మ రాసిన లెటర్, అలాగే వాళ్ళు ఎంత చెడ్డ వాళ్ళో వాళ్ళ నోటితోనే చెప్పిస్తాను చూడు, ఆ సమయం అయితే వచ్చేసిందని చెప్పి అంటాడు. దాంతో ఇక వస్తారా అలానే చూస్తూ అయితే ఉండిపోతుంది. ఇక ఆ తర్వాత ఈ విషయాలు మొత్తం మహేంద్రకు కూడా తెలియడంతో అవునా రిషి అని ఆశ్చర్యపడిపోతాడు. ఇక మనో కూడా చాలా ప్రేమగా మహేంద్ర దగ్గరికి వచ్చి నాన్న అని పిలవడంతో ఎమోషనల్గా ఇక మహేంద్ర కూడా నాన్న మనో అని చెప్పి ఇక మనోని దగ్గరికి తీసుకుంటాడు. ఆ తర్వాత అనుపమ ఇక మొత్తం జరిగింది మహేంద్రకు కూడా చెప్పేస్తుంది. దాంతో ఇక అన్ని నిజాలు తెలిసిపోతాయి ఇక మహేంద్రకు కూడా. ఇక రాబోయే కథలు అయితే ఇలానే జరుగుతుంది ఫ్రెండ్స్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.